नमस्कार एलआरटी न्यूज को स्वागत धान्य कोनुगोलु प्रक्रियनु कोनुगोलु केंद्राल वद्द वेगवंतंगा निर्वहिंचालनि अंते काकुंडा रैतुलु कूडा तम धान्यानि पूर्ति स्थायि नाण्यता प्रमाणालकु अनुगुणंगा प्रभुत्वं सूचिंचिन विधंगाने केंद्रालकु तरलिंचि మంచి గిట్టుబాటు ధర పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ కిమి అనాయక్ సూచించారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు నామాపూర్ తదితర గ్రామాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ సహకార సంఘాల వైద్య కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణం కూడా అనుకూలించకపోవడం వల్ల అనేక దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందని వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ కిమి అనాయక్ సూచించారు. శుక్రవారం రోజున ముస్తాబాద్ మండలంలోని చీకోడు నమ్మాపూర్ పోతుగల్ గ్రామాలను నిర్వహిస్తున్న ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సగటు నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని రైతులు శుభ్రపరిచిన అనంతరమే కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరుగుతుందని రైతులు కూడా దీనికి సహకరించాలని సూచించారు. కేంద్రాల వద్ద తూకం వేసిన ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరితగతిన రైసు మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశిస్తూ ముస్తాబాద్ చిప్పలపల్లి శ్రీమన్నారాయణ రైస్ మిల్ తో పాటు నామాపూర్ వీరాజనే రైస్ మిల్లను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి వాహనాలలో రైస్ మిల్లకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఎవరూ అదిరి పడవద్దని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని సందర్భంగా అభయమిచ్చారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ మునిందర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏం లేదు, ఇప్పుడు ఈరోజు పోర్తుగల్ గ్రామానికి సందర్శించడం జరిగింది. ఇక్కడ ఐకేపీ ఐది ప్యాక్స్ ఐదు ప్యాక్స్ అంటారు. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి రైతులు ధాన్యం పోసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా కంటాలు కూడా స్టార్ట్ చేయమని చెప్పి కన్నాం. ఇవన్నీ బ్యాగ్స్ కానీ క్లీనింగ్ మిషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సెంటర్ ఇన్ఛార్జెస్ మొన్నటి దాకా కొంత మ్యాచర్ రాకపోవడం వల్ల కొన్ని కంటాలు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మ్యాచర్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళను స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత రైస్ మిల్స్ దగ్గర కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ డిలే అనేది లేదు. నేను ఇప్పుడు రైస్ మిల్ కూడా పోయి రావడం జరిగింది. రైస్ మిల్లో కూడా ఇమీడియట్గా అవన్నీ డంప్ అవుతున్నాయి. సెంటర్ ఇన్ఛార్జెస్ మాత్రం క్లీన్ చేసిన తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో క్లీన్ చేసుకుని ఎఫెక్యూ నామ్స్ ప్రకారం వాళ్ళు రెడీగా చేసుకొని పెట్టుకుంటే ఇమీడియట్గా కాంటాల్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. రైతులందరినీ కోరేది ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకుని మ్యాచర్ వస్తే ఇమీడియట్గా సెంటర్ ఇన్ఛార్జెస్ చెప్తే ఇమీడియట్గా వాళ్ళు కాంటాల్ చేస్తారు. దయచేసి వాళ్ళు క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను.